హాయ్ అండి, అందరికి నమస్కారం. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. మా ఇంట్లో నరక చతుర్దశి మరియు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం వీడియో అంతా కూడా నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. మరి చూసేద్దామా. ముందుగా నరక చతుర్దశి రోజు ఉదయాన్నే బయట ద్వారబంధానికి పసుపుతో అంతా కూడా అలంకరించేసుకొని, అంటే పసుపు అంతా కూడా ముందు పూసేసిన తర్వాత దానిపైన కుంకుమతో అంతా కూడా బొట్లు పెట్టుకొని, గడప పైన ముగ్గు వేసి దానిపైన పూలతో అలంకరించుకొని ఇలా ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాము. దీనికి ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలు, దేవుని గది అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పని ప్రారంభించాము. ఈ కుంకుమ బొట్ల మధ్యలో కొద్దిగా ముగ్గు పిండితో కూడా మనము బొట్లు పెట్టినట్లయితే ఇంకా కొద్దిగా కళకళలాడుతూ చాలా బాగా కనిపిస్తుంది. అంటే పసుపు, కుంకుమ, తెలుపు అన్ని రంగులతో మన ద్వారం అంతా కూడా బాగా కళకళలాడుతూ కనపడుతుంది. ఇక్కడైతే మాకు ద్వారబంధము చెక్కతో ఉంది కాబట్టి పసుపు పోయడానికి అనువుగా, కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇలా అనుకూల పరిస్థితి లేని వాళ్ళు, అనగా అసలు గడపే లేకుండా కూడా ద్వారం ఉంటుంది కొంతమందికి, కొద్దిమందికి మార్బుల్స్తో టైల్స్తో అలా రకరకాలుగా ఉంటుంది. అలా అనుకూలంగా లేని వాళ్ళు మనకి ఎంట్రన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మూలల్లో పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఈ గడప పైన పూసిన పసుపు అంతా ఆరిన తర్వాత మనము నీళ్ళల్లో తడిపి పెట్టుకున్న ముగ్గురాయితో మనము ఈ గడప పైన మనం ముగ్గు వేసినట్లయితే కొద్దిసేపు ఆరిన తర్వాత బాగా కళకళలాడుతూ ఆ ముగ్గుతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా ముగ్గు అంతా వేసుకున్న తర్వాత పూలతో అలంకరించేసుకొని, అంటే ఇక్కడ బయట పూజ అయిపోయినట్లే మనము ఈ గడపకి పసుపు కుంకుమ రాస్తున్నంతసేపు లక్ష్మీ నామం జపిస్తున్నట్లయితే మంచిది. తర్వాత ఇంటిలో దేవుని గదిలో ఈ పూజ సామాగ్రి అంతా కూడా సిద్ధంగా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు పూలతో అలంకరించేసుకొని ఈరోజు మాత్రము, అంటే నరక చతుర్దశి రోజు సింపుల్గా పూజ చేశాము. విష్ణువుకి, లక్ష్మీదేవికి అష్టోత్తరాలతో పూజ చేసుకొని సహస్రనామావళి అవి చదివాం, కానీ పూజలాగా కాకుండా, అనగా పుష్పాలతో కుంకుమతో అలా పూజలాగా కాకుండా జస్ట్ చదువుకున్నామంతే. ఈ పూజ అంతా ఇలా ఈరోజు అయిన తర్వాత ఈరోజు సాయంకాలానికి దీపాలు ఉంచడానికి ప్రమిదలలో ఒత్తులు వేసి నూనెతో సిద్ధంగా ఉంచుకున్నాము. మామూలుగా ఈ దీపాలని నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఉంచడం శ్రేష్టం కదా, కానీ మేము నెయ్యిని తర్వాత నువ్వుల నూనె రెండింటిని కలిపేసి మిక్స్ చేసి రెండింటినీ కలిపి ఈ ప్రమిదల్లో పోసి దీపాలను రెడీ చేసుకున్నాము. ఒక దీపాన్ని ఇంకో దీపంతోనే వెలిగించాలంటారు కాబట్టి ముందుగా దేవుని గదిలో ఉంచిన దీపాలతో ఈ క్యాండిల్ని వెలిగించుకొని ఆ క్యాండిల్తో ఈ దీపాలంతా కూడా వెలిగించాము. దీపము వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం తం దీపం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చదువుతూ దీపాలన్నీ కూడా వెలిగించాము. ఇలా వెలిగించిన దీపాలన్నిటితో దేవునికి హారతిలాగా తిప్పి తరువాత వాటిని బయటికి తీసుకొచ్చి బయట ముందుగా గడప దగ్గర రెండు దీపాలను ఉంచి తర్వాత మిగిలిన దీపాలన్నింటినీ కూడా ప్రహరీ గోడపైన ఉంచాము. ఇప్పుడే ఈ దీపాలు ఉంచిన తర్వాత ఈ ద్వారలక్ష్మి పూజ కూడా, అంటే దీపము, ధూపము అన్నీ కూడా వేసుకొని ద్వారలక్ష్మి పూజ చేసిన తర్వాత ఇక్కడ బయట ప్రహరీ గోడపైన అంతా కూడా మిగతా దీపాలను ఉంచాము. ఇవి ప్రమిదలు మాత్రం 9 మాత్రమే ఉండేటట్లుగా చూసుకొని మిగతా క్యాండిల్స్ కూడా వెలిగించాము.
ఈ సాయంకాలము దీపాలు ఉంచిన తర్వాత మళ్ళీ యథావిధిగా విష్ణువు లక్ష్మీదేవికి పూజ అంతా కూడా చేసుకున్నాము. ఈ విధంగా నరక చతుర్దశి రోజు ఇలా గడిచింది. తర్వాత మరుసటి రోజు ఉదయమే అనగా దీపావళి ఉదయాన్నే ద్వారబంధానికి మామిడాకులు పూలమాలతో తోరణం కట్టేసి ఇక ఇంటి బయట అలికి ముగ్గు ఉంచాను. ఈ ముగ్గు అంతా కూడా చుక్కల ముగ్గు కాదు, మధ్యలో అష్టదళ పద్మం అంటే 8 రేకులు గల పద్మం వచ్చేలాగా చూసుకొని మధ్యలో ఉండే గ్యాప్స్లలో దీపాలు వచ్చే విధంగా ఆ దీప ప్రమిదకి ఎల్లో పైన దీపానికి ఆరెంజ్ కలర్ వేసుకొని ఇలా ఫ్రీ హ్యాండే వేశాను. ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా బయట ముగ్గు ఉంచేసిన తర్వాత ఇక పిల్లల స్నానాలు, వాళ్ళని రెడీ చేయడము, వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని పండగకి రెడీ అయ్యారు. ఇక ఇంటిలో ఉండే అన్ని దేవుల పటాలన్నింటినీ కూడా పూలతో అలంకరించుకొని మళ్ళీ పూజ లక్ష్మీదేవికి, విష్ణువుకి అంతా కూడా, వినాయకుడికి, గురువుకి అంతా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పూలు, పండ్లు, నైవేద్యము, తాంబూలము, తర్వాత నారికేళము, దీపము, ధూపము అన్నీ కూడా సమర్పించేసి ఆరతితో ఈరోజు పూజ పూర్తయింది. ఇక ఈ మధ్యాహ్నము పిల్లలతో కలిసి పండుగ భోజనాన్ని భోంచేశాము. ఈ విధంగా మధ్యాహ్నం వరకు గడిచింది. తర్వాత సాయంకాలానికి మళ్ళీ దీపాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. ఈ సాయంకాలం ముందుగానే దేవుని గదిలో అంతా కూడా పూజ చేసుకొని పూజ పూర్తయిన తర్వాత బయట ఉంచడానికి దీపాలన్నీ కూడా రెడీ చేసుకొని ఈ ప్రమిదలు, తర్వాత క్యాండిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా ద్వారలక్ష్మి పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బయట ప్రహరీ పైన అంతా కూడా క్యాండిల్స్ దీపాలతో అలంకరించేసుకొని తర్వాత ఈ టపాకాయలు కాల్చడం మొదలుపెట్టాము. దాదాపుగా ఈ క్రాకర్స్ అంతా కాల్చడము 1 అవర్ పట్టింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అంటే 1 అవర్ అయినా కూడా అలసిపోకుండా ఇంకా కాల్చాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారన్నమాట. బాగా ఈ దీపావళి ఇలా గడిచింది. ఈ టపాసులు కాల్చిన ఈ వీడియోనంతా కూడా మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను, చూసేద్దామా.
ఏంటండి ఇవాల్టి మా దీపావళి వ్లాగ్ ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు।